నమస్తే NSTV కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గన్నేపల్లిలో గత ఏడాది December 8 అదృశ్యమై హత్య కాబడిన వాండ్రపు రామకృష్ణను హత్య చేసిన ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన అమలాపురం DSP షేక్ మసూం భాషా మరియు సిఐ రాజశేఖర్ ఈ కేసు సంబంధించి సిఐ గారు మన ముద్దాయి వాడిన బైకును అదే విధంగా ఈ అతను చెప్పడానికి వాడిన ఈ ఐరన్ తో కూడా ఈ టార్చ్ లైట్ అండ్ రోపు అదే విధంగా 3 సెల్ ఫోన్లు 5,000 నగదు అతని దగ్గర నుంచి దొంగిలించిన బంగారపు రింగుని వీటన్నింటినీ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.